వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 6 జాబితాల్లో మార్పులు చేర్పులు చేసింది. 17 ఎంపీ, 64 అసెంబ్లీ స్థానాలకి ఇన్ఛార్జీల మార్పు చేసిన వైసీపీ అధిష్టానం మరో 8 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. కడప, రాజంపేట స్థానాల్లో సిట్టింగులకే అవకాశం ఇచ్చారు. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, ఒంగోలు, నంద్యాల స్థానాలపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. విజయనగరం, బాపట్ల ఎంపీ స్థానాలు సిట్టింగులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి, వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేది కసరత్తు కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 6 జాబితాలను రిలీజ్ చేశారు. 6 జాబితాల్లో కూడా 65 పైగా కూడా అసెంబ్లీ స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థుల మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. ప్రతి ఒక 2 పార్లమెంటు తప్ప మిగతా అన్నింటిలో కూడా కొత్త వారిని అవకాశం ఇచ్చే ఆలోచన అధిష్టానం ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 16 స్థానాల్లో మార్పులు చేర్పులు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది వైసీపీ. అలాగే ఆ ఎంపీ అరకుకు సంబంధించి కూడా భాగ్యలక్ష్మిని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ గా కూడా విజయనగరానికి సంబంధించి చంద్రశేఖర్ ఉన్నారు. గతంలో కూడా బొత్స సత్యనారాయణ కూడా మన గతంలో ఆఫ్లైన్ లో ఆఫ్రికా మాట్లాడుతున్నప్పుడు కూడా విజయనగరానికి సంబంధించి ప్రజెంట్ ఎంపీ ఉన్నారు కదా అనే చెప్పిన సందర్భం ఉంది. ఆ నేపథ్యంలో విజయనగరంలో సిట్టింగ్ ఎంపీనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నానికి సంబంధించి బొత్స ధ్యాన్సింగ్ కూడా ప్రకటించారు. అంతకు ముందు దానికి సంబంధించి ఎంబీవీ సత్యనారాయణ ఉన్నారు, అక్కడ కూడా మార్పు చేసిన తర్వాత బొత్స ఝాన్సీ లక్ష్మీని కూడా ప్రకటించడం జరిగింది. ఇక అనకాపల్లి ఎంపీ మీద కూడా క్లారిటీ రావాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెంకట సత్య అవుతుంది. దీని కూడా ఈ పార్లమెంట్ పద్ధతి కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కాకినాడకి సంబంధించి గతంలో వంగా గీత ఉన్నారు. వంగా గీతాని కూడా ఈసారి అసెంబ్లీ అభ్యర్థిగా కూడా బదిలోదించినారు. అక్కడ చలమల శక్తి సునీల్ని కూడా ప్రకటించడం జరిగింది. గతంలో కూడా 2 సార్లు అతను అక్కడ టీడీపీ వైసీపీ నుంచి గతంలో పోటీ చేసి 2 సార్లు కూడా ఓటమి చెందారు. ఈసారి అయితే వైసీపీ నుంచి కాకినాడ తరఫున కూడా చలమల శక్తి సునీల్ని బదిలోదించుకున్నారు. అమలాపురానికి సంబంధించి ప్రజెంట్ ఎస్పీ రిజర్వ్ ప్లేస్, దానికి సంబంధించి చింత అనురాధ కూడా ఉన్నారు. రాజమండ్రి స్థానానికి సంబంధించి కూడా మార్గని భరతున్నారు. మార్గని భరతని ఈసారి ఎమ్మెల్యే పరిశోధించిన నేపథ్యంలో కూడా రాజమండ్రికి సంబంధించి గూడూరు శ్రీనివాస్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఏలూరుకు సంబంధించి కూడా కారు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వల్లభనేని వంశీ కూడా వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యే ఉన్న సింహాద్రి రమేష్ కూడా ఈసారి మచిలీపట్నం ఎంపీ పరిధిలో కూడా వైసీపీ రంగంలో ధరించబోతుంది. ఇక నష్టపేటకు సంబంధించి కూడా ప్రధానంగా బీసీలకు సంబంధించి ఈసారి అభ్యర్థుల మీద కూడా వైసీపీ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. నరసరావుపేటకు సంబంధించి రావు కృష్ణదేవరాయలు ఉన్నారు కదా, కూడా కొంత గుంటూరు నుంచి పోటీ చేయాలనే అధిష్టానం సూచించడంతో అది నష్టగా కూడా రావు కృష్ణదేవరాయ వైసీపీకి రాజీనామా చేశారు. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట పరిధిలో కూడా వైసీపీ దించుతుంది. ఎందుకంటే నర్సరావుపేట పరిధికి సంబంధించి బీసీ సామాజిక వర్గం ప్రధానంగా ఇక్కడ కామినేషన్ చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే నర్సరావుపేట కూడా అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించారు. ఇక బాపట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజెంట్ ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ నందిగం సురేష్ ఉన్నారు. నందిగం సురేష్ ప్లేస్ లో కూడా ఇటీవల కాలంలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన రావెల కిషోర్ బాబు కూడా వైసీపీలో జాయిన్ అవడం జరిగింది. అక్కడ సామాజిక వర్గాల వారిగా రావెల కిషోర్ బాబు కూడా బాపట్ల ఎంపీ పరిధిలో ఆలోచన చేస్తున్న అధిష్టానం అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. ఇక నెల్లూరు సంబంధించి ప్రజెంట్ ఆదర ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, అక్కడ కూడా మార్చే అవకాశం ఉంది. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి పార్లమెంట్ సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఇక్కడ కొంత ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్ ని కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కర్నూలు ఎంపీగా కూడా పోటీ చేయడానికి ఇష్టం లేక కొంత అధిష్టానానికి కూడా దూరంగా ఉన్నట్టుగా కూడా గుమ్మనూరు జయరామ్ సంబంధించిన సమాచారం తెలుస్తుంది. సో కర్నూలు సంబంధించి కూడా ఎంపీ అభ్యర్థిని కూడా మరి మారుస్తారా, మరి గుమ్మనూరు జయరాము ని గుర్తగించి ఇక్కడ ఎంపీ పరిస్థితిగా కూడా మళ్ళీ పోటీ చేపిస్తారా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. ఇక అనంతపురం సంబంధించి కూడా కీలకంగా తలారి రంగారావు ఉన్నారు, ఇక్కడ రంగయ్య ఎంపీగా ఉన్నారు. అక్కడ మాలగుండ శంకర్ నారాయణ కూడా బదిలోదించారు. ఇంకా హిందూపురానికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే గోరంగల మాధవ్ ఉన్నారో ఆ మాధవ్ ప్లేస్ లో కూడా శాంత అని మాజీ ఎంపీకి సంబంధించి కొంత కొత్త అభ్యర్థిని కూడా అక్కడ ప్రకటించారు. ఇక కడపకు సంబంధించి కూడా అదొకే
అవినాష్ రెడ్డి కూడా మళ్ళీ సిట్టింగ్ స్థానం అవినాష్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. నరసాపురం సంబంధించి కూడా కొత్త అభ్యర్థి తీసుకొచ్చారు. వైసీపీకి రెబల్ గా రఘురామ కృష్ణరాజు ఉన్న నేపథ్యంలో ఇక్కడ గూడూరు ఉమాబాలని అడ్వకేట్ ఆమెను ప్రకటించారు. తిరుపతికి సంబంధించి మూర్తి ఉన్నారు. అలాగే రాజంపేటకి సంబంధించి కూడా మిథున్ రెడ్డి, ఈ కడప రాజంపేట ఈ రెండు స్థానాలు సిట్టింగ్లకే ఇచ్చే అవకాశం ఉంది. మిగతా మార్పులు చేశారు. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజేష్.